Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Prabhutvam pai AP High Court lo latest petition. Ilantivi kuda addukuntara? Rashtramlo YS Jagan Prabhutvaniki vetirekanga High Court lo dakalayye petition la paramparaku eppattu addukatta padela kanipinchadam ledu. Okadani venta okate annatluga undi firyadudarula paristhiti. Prabhutvaniki vetirekanga oka kesu mugisina ventane maro kesu వరుసపెట్టి హైకోర్టులో దాఖలు అవుతున్నాయి. ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల వివాదంలో ప్రభుత్వానికి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు నుంచి కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ కేసు ముగిసిన వెంటనే మరో పిటిషన్ దాఖలైంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటును వ్యతిరేకిస్తూ తాజాగా ఈ పిటిషన్ దాఖలైంది. ఎస్సీబీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన GO 41 రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఏపీ ఎక్సైజ్ చట్టానికి విరుద్ధంగా ఈ జీవో ఉందని, ఎస్సీబీకి చట్టబద్ధత లేదని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో కానీ పోలీస్ శాఖలో కానీ ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జీవోను ఎలా అమలు చేస్తారనేది ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదని, చట్టబద్ధత లేని ఈ బ్యూరో కేసులను నమోదు చేయలేదని స్పష్టం చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఏబి పేరుతో కొత్త శాఖను సృష్టించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజిత్ భార్గవ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులను దాటుకుని రాష్ట్రంలోకి ప్రవేశించే అక్రమ మద్యాన్ని నిరోధించడం, రాష్ట్రం లోపల అక్రమ మద్యం తయారీని అణిచివేయడం, మద్యం తయారీదారులపై ఉక్కుపాదాన్ని మోపడం వంటి చర్యలను ఈ కొత్త శాఖకు అప్పగించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు పని విభజనను సైతం కేటాయించింది ప్రభుత్వం. అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం, ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం, నిందితుల్ని న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టడం, కేసు దర్యాప్తు ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను కూడా జారీ చేసే అధికారాలను సైతం ప్రభుత్వం ఈ కొత్త శాఖకు బదలాయించింది. సాధారణ పోలీసులకు వర్తించే అన్ని అధికారాలను దీనికి అప్పగించింది. అక్రమ ఇసుక తవ్వకాలను కూడా ఈ బ్యూరో పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రారంభంలో డిప్యూటేషన్తోనే ఉద్యోగులను కేటాయిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ డిస్టిలేషన్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 70%, ఎక్సైజ్ శాఖ నుంచి 30% ఉద్యోగులను ఈ బ్యూరోకు బదలాయించింది. భవిష్యత్తులో కూడా 70-30 నిష్పత్తి ప్రకారమే ఉద్యోగులు ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో కొనసాగుతారని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఖాళీలను భర్తీ చేయడానికి కాలానుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేస్తామని పేర్కొంది. ఈ కొత్త శాఖలో 6,000 మందికి పైగా ఉద్యోగులను నియమించింది. మంజూరైన పోస్టులు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్లు, ఇలా మొత్తం 6,274 మంది ఉద్యోగులు ఈ శాఖలో పనిచేస్తారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని కూడా ఈ శాఖకు కేటాయించారు. ఈ శాఖతో పాటే ఆవిర్భవించిన ఆయా ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి ప్రభుత్వం కొత్త నియామకాలను నిర్వహిస్తుందా, లేక ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్పై సర్దుబాటు చేస్తుందా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ప్రభుత్వం ఎస్ఈబీ ఏర్పాటులో తలమునకలై ఉన్న సమయంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరి దీనిపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.